హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనమైతే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట అడ్మిషన్స్ అనేటివి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అది ఒకసారి చూసుకున్నామంటే ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం అనే మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొన్ని డిప్లొమా కోర్సులు ఓపెన్ అయినాయి అనమాట ఇది ఒకసారి మనం చూస్తే యూనివర్సిటీ వచ్చి నాలుగు డిప్లొమా కోర్సులని ఆఫర్ ఆఫర్ చేస్తుందన్నమాట ఇందులో వచ్చేసి మనకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేసి టోటల్ మనకైతే ఏడు మెన్షన్ చేసింది వచ్చి యూనివర్సిటీ పాలిటెక్నిక్ పాలెం నాగర్ కర్నూలు జగిత్యాల నల్గొండ బసంతపూర్ అండ్ సంగారెడ్డి ఖమ్మం సిద్దిపేట కరీంనగర్ కామారెడ్డి మెదక్ రంగారెడ్డి ఇంట్ కం ఖమ్మము సంగారెడ్డి కొత్తగూడెం సూర్యాపేట దాంట్లో ఉందనమాట డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అనేది అండ్ ఇది వచ్చే యూనివర్సిటీ పాలిటెక్నిక్ అని ఉంది కదా ఇది నిజామాబాద్ డిస్టిక్లో ఉందనమాట రుద్రూలో అండ్ మెదక్ డిస్టిక్లో కూడా మనకి అఫిలియేటెడ్ పాలిటెక్నిక్ అనేసి ఉందనమాట ఇది వచ్చేసి రాజేంద్ర నగర్ హైదరాబాదు యూనివర్సిటీ పాలిటెక్నిక్ డిప్లొమా మెయిన్లీ ఎక్కువ వచ్చేసి మనకు డిప్లొమా అనేసి మెన్షన్ చేసిందనమాట ఒకసారి ఇది ఎప్పుడు లాస్ట్ డేట్ ఉంటుందో ఒకసారి చూసుకుంటే దీన్ని దరఖాస్తు ఫీ అంటే మనకు వచ్చేసి సిఎస్టీ దివ్యాంగులకైతే అయితే ఆరు వందలు ఉంటుంది మిగతా వాళ్ళకైతే పదకొండు వందలు ఉంటుంది అనమాట ఇది లాస్ట్ ఎప్పుడంటే మనం అప్లై చేసుకోవాల్సింది పదహారో తేదీ ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చిన్నాడు మనం ఒకసారి వెబ్సైట్కి వెళ్ళేసి ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా ఏమన్నా మెన్షన్ చేసి లేదో ఇంకా ఏజ్ లిమిట్ ఉండాలి టెన్త్ పాస్ అయిన ఇంటర్ పాస్ అయిన అనేసి మనం ఒకసారి చూస్తాము ఇక్కడైతే మనకు మెన్షన్ చేసి ఉన్నమాట అగ్రి సెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ అనేసి ట్వంటీ ట్వంటీ అని ఉంది కదా దీంట్లో వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చరు బీటెక్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేసి ఇచ్చిండారు కదా ది మెయిన్ వచ్చేసి ఏం యూనివర్సిటీ అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటారనమాట రాజేంద్రనగర్లో ఉందనమాట హెడ్ ఆఫీస్ అనేది మెయిన్ బ్రాంచ్ అనేది మెయిన్ బ్రాంచ్ అనేది ఇక్కడ వచ్చేసి అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ బిఎస్ అగ్రికల్చర్ అండ్ బీటెక్ అగ్రికల్చర్ అనేసి ఇచ్చిండారు కదా మెయిన్గా మనకు వచ్చేసి ఎలిజిబిలిటీ చూసుకుంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఫర్ పీజేటిఎస్ ఏయు అనేసి డిప్లొమా వాళ్ళకి అనమాట ఇది మెయిన్ ఎలిజిబిలిటీ వచ్చేసి డిప్లొమా అనే డిప్లొమా అనేది పాస్ అయ్యిండాలన్నమాట ఇన్ అగ్రికల్చర్లో ఫర్ గోయింగ్ టు కంప్లీట్ ఈ సంవత్సరం పర్వాలేదు అనమాట ఇది అప్లై చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ వచ్చిన తర్వాత మళ్ళీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సరిపోతుంది ఏజ్ లిమిట్ వచ్చేసరికి పదిహేడు సంవత్సరాల నుండి ట్వంటీ టూ ఇయర్స్ లోపల వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేయాలంటే ఓబీసీ వాళ్ళు అండ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటే పర్వాలేదు అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇన్ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉంటారు కదా వాళ్ళకి అండ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ అని ఇచ్చిండారు వీళ్ళకి ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ అది ఇంతకుముందు చెప్పాం కదా వీళ్ళకనేసి అగ్రి సెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ అనేసి అగ్రి సెట్ వాళ్ళకి ఇది ఏజ్ అనమాట సెవెంటీన్ టు ట్వంటీ టూ అదే అగ్రి ఇంజనీరింగ్ సెట్ వాళ్ళకి వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ అనేటివి వాళ్ళకి ఉండదు అనమాట సేమ్ వచ్చేసి దీంట్లో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చిన ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చిన్నాడు దీంట్లో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చిన్నాడు ఎవరికి ఫిజికల్ హ్యాండికాప్డ్ వాళ్ళకి టో బిఎస్ అగ్రికల్చర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి అంతే అనమాట దీంట్లో కూడా ఫిఫ్టీ త్రీ అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళకి ఏడు వచ్చేసి సీడ్ టెక్నాలజీ వాళ్ళకి ఐదు వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళకి ఇంకొచ్చేసి ఇంజనీరింగ్ వచ్చేసరికి ఏడే ఏడు పోస్టులు ఉన్నాయన్నమాట ఒకసారి మీరు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రాస్తే మీకు అర్థమవుతుంది అనమాట సిలబస్ వచ్చేసి డిప్లొమాలో అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుందన్నమాట సెంటర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్ ఖమ్మము వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఎవరికి ఇది అగ్రి సెట్ అంటే బిఎస్ అగ్రికల్చర్ వాళ్ళకి సేమ్ వీళ్ళకి కూడా అదే సెంటర్స్ ఉంటాయన్నమాట హైదరాబాదు ఖమ్మం వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ అనేసి ఇంకొచ్చేసి రిజర్వేషన్ అనేటివి ఉంటుందన్నమాట ఎవరికి లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్ వచ్చేసి అన్ అంటే బయట వాళ్ళకి అనమాట దీనికి వచ్చేసి ఫీ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ ఇచ్చింటాడు మెయిన్ దీని నోటిఫికేషన్లో ఇది వచ్చేసి మన నెట్ బ్యాంకింగ్ అన్న చేయొచ్చు డెబిట్ కార్డ్ ద్వారా అన్నా చేయొచ్చు క్రెడిట్ కార్డ్ అన్నా చేయొచ్చు అనమాట ఎస్సీఎస్టీ వాళ్ళకి అయితే సిక్స్ హండ్రెడ్ ఇచ్చినాడు ఇది ఆన్లైన్ టెస్ట్ డేట్ వచ్చేసి పదమూడు పది అంటే ఈ నెల తొమ్మిదో నెల కదా నెక్స్ట్ మంత్ పదమూడో తేదీ ఉంటుందన్నమాట ఇప్పుడు మూడు గంట మూడు నుంచి ఐదు దాకా దీంట్లో వచ్చేసి రెండు మీడియాలు ఉంటాయి అనమాట ఒకటి వచ్చేసి తెలుగు ఇంగ్లీష్ అనేసి నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకి ఇది మెయిన్గా ఆన్లైన్లోనే ఉంటుంది అనమాట సీబీడి టెస్ట్ అనేసి ఇది దీనిలో ముఖ్యంగా ఇప్పుడు కరోనా వల్ల మెయిన్గా ఏమేసుకున్నామంటే అంటే మాస్క్ ఉండాలా గ్లౌజ్ ఉండాలా పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఉండాలా ఏసీ సింపుల్ పెన్ అనేది ఉండాలా ఎగ్జామినేషన్కి ఇంకా ఒరిజినల్ ఐడి కార్డు అనేది ఉండాలా ఇంకేమైనా ఉంటే మీకు నీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ అంతవరకు ఇదే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళుకైనా అప్లై చేసుకోండి కాకుంటే దీంట్లో అరవై ఐదు పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకి అండ్ ఆల్సో వీళ్ళకి వచ్చేసి ఏడు పోస్టులు ఉన్నాయన్నమాట ఎవరికి బీటెక్ అగ్రికల్చర్ వాళ్ళకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ